నమస్కృత్య నరంచైవ నరోత్తమి వర్ణన చేస్తూ అగస్త్య మహర్షి ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంగణాన్ని దర్శనం చేసినటువంటి కారణం చేత ఆ అగస్త్య మహర్షి యొక్క జీవిత వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. చెప్తూ నిన్నటి రోజున లోపాముద్రతో ఆయనకి వివాహం అవ్వడం, ఆయనకి కుమారుడు జన్మించడం చెప్పారు. కొనసాగింపుగా మాట్లాడుతున్నారు ఆయన జీవితం గురించి. కృతయుగంలో కాలకేయులు అనబడేటటువంటి రాక్షసులు, వృత్రాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు కలిసి దేవతల్ని చాలా బాధ పెట్టారు. దేవతల్ని చాలా బాధ పెడితే ఆ దేవతలందరూ కలిసి చిత్రముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఇది పురాణంలో ఎప్పుడూ ఎక్కడా జరిగేటటువంటి విశేషమే. దేవతల్ని రాక్షసులు బాధ పెడుతుంటారు. దేవతలకి రాక్షసులకి ఎప్పుడూ యుద్ధం జరుగుతుంది. అది బాహ్యంలోనే అనుకోక్కర్లేదు. దేవతలకి రాక్షసులకి యుద్ధం అంటే దేవతలు అంటే దివ్ ప్రకాశము కలిగిన వారు అని. మంచి బుద్ధులు మంచి వృత్తులు దేవతలైతే, చెడు సంకల్పాలు చెడు బుద్ధులు రాక్షసులు. ఈ రాక్షసులకి దేవతలకి సంగ్రామం బయట ఎలా జరుగుతుంటుందో లోపల కూడా అలాగే జరుగుతుంటుంది. ఎప్పుడు ఇందులో దేవతలకు గెలిస్తే అభ్యున్నతి పథం వైపుకు వెడతాడు, రాక్షసులు గెలిస్తే పాడైపోతాడు. కాబట్టి బాహ్యంలో దేవతలకి రాక్షసులకి ఎప్పుడు సంగ్రామం జరిగినా ఆ దేవతలు వారి ఆర్తి తీర్చుకోవడానికి, రాక్షస సంహారం ఎలా జరగాలన్న విషయాన్ని ఆలోచించడానికి వాళ్ళు బ్రహ్మగారిని ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే పితామహుడు అయిన ఈ లోకాలను సృజించినటువంటి వాడు, పెద్దవాడు కాబట్టి ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలములను దర్శనము చేయగలిగిన వాడని ఆయన వద్దకు వెళుతూ ఉంటారు. అలాగే వాళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు అన్నారు, సరస్వతీ నదీ తీరంలో దధీచి అనబడేటటువంటి మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. మీరు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన అస్థికలు తీసుకోండి. తీసుకుని ఆయన అస్థికలతో ఆయుధాలను తయారు చేయించండి. ఆయుధాలతో మీరు రాక్షసుల్ని నిర్జించగలుగుతారు అన్నారు. ఆ మాట ధర్మ విరుద్ధం కాదా? దధీచి మహర్షి యొక్క అస్థికల చేత మీరు ఆయుధాలు నిర్మాణం చేయించుకోండి అని విష్ణువు చెప్పడం ఎంతవరకు ముదావహం? కథాపరంగా వింటే బాగుంటుందేమో, కానీ అది అసలు అంత యోగ్యమైన విషయంగా మనకి కనపడుతుందా? దేవతలు వెళ్ళి అటువంటి సద్బ్రాహ్మణుణ్ణి, అటువంటి మహర్షి యొక్క ఎముకలు కావాలంటే ఆయన ఏమవ్వాలి? శరీరం విడిచిపెట్టాలి. ఆయన శరీరం విడిచిపెట్టేస్తే కదూ ఆ ఎముకలు దొరికేది. ఆ ఎముకలతో కదూ ఆయుధాలు నిర్మాణం చెయ్యాలి. మరి మహర్షిని ప్రాణాలు విడిచిపెట్టమని అడగచ్చా అసలు? అంటే ఆయన యొక్క భార్య పేరు కూడా సువర్చ, లోపాముద్ర అని పిలుస్తారు. ఆవిడికి రెండు పేర్లు, సువర్చ, సువర్చనే లోపాముద్ర అంటారు. అగస్త్య మహర్షి భార్య పేరు లోపాముద్ర, ఎలాగో దధీచి మహర్షి యొక్క భార్య పేరు కూడా లోపాముద్ర. ఆయన ఎంతటి మహాత్యాగి, లోకరక్షణమునందు ఎంతటి పూనిక కలిగిన వాడంటే అసలు యథార్థమునకు, అంటే మహాభారతం అరణ్య పర్వమునందరి ప్రస్తావించబడిన విషయం కాకపోయినప్పటికీ నేను అనుషంగికంగా ప్రస్తావన చేస్తున్నాను. ఆయన ఒకనకొకప్పుడు మంచి తపస్సులో ఉండగా దేవతలందరూ ఆయన్ని ఆశ్రయించారు. ఎందుకు ఆశ్రయించారు అంటే రాక్షసుల యొక్క ఉద్ధతి పెరిగిపోయి దేవతల దగ్గర ఉండేటటువంటి శస్త్రములు తమని బాధ పెడుతున్నాయని వాటిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు. అస్త్రము వేరు, శస్త్రము వేరు. అస్త్రము అంటే చేతిలో ఏం ఉండక్కర్లేదు. కత్తో, గొడ్డలో, గదో, లేకపోతే ధనస్సో, బాణమో ఏమీ ఉండక్కర్లేదు. అస్త్రము మంత్రస్వరూపము, అది అభిమంత్రింపబడుతుంది. ఒక గడ్డి పరకను తీసుకుని చేతితో పట్టుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టచ్చు. అప్పుడు అది బ్రహ్మాస్త్రంగా ప్రయాణం చేస్తుంది. అందుకే అస్త్రమునకు చేతిలో ఏమీ ఉండక్కర్లేదు, అది మంత్రస్వరూపం. అందుకే ప్రయోగ ఉపసంహారములను మాత్రమే ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం చేస్తే ఉపదేశం పొందినటువంటి వాడు ఆ మంత్రములను ఆమ్నాయం చేసి ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ అస్త్రాన్ని దేని మీదకి అభిమంత్రిస్తాడో అదే అస్త్రంగా మారిపోతుంది, ఆ శక్తిని పొందేస్తుంది. అది గడ్డిపరక కావచ్చు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఒక గడ్డిపరకని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించారు. అలా విడిచిపెడితే దాన్ని అస్త్రము అంటారు. అందుకే బ్రహ్మాస్త్రము, వారుణాస్త్రము, అగ్నియాస్త్రము, రౌద్రాస్త్రము ఇవన్నీ కూడా మంత్ర సంబంధములు.
శస్త్రములు వేరు. శస్త్రము అంటే దానికి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు శార్ంగము అని ఒక ధనస్సు, అది ఒక్క శ్రీ మహావిష్ణువే పట్టుకుంటారు. గాంధీవము అర్జునుడు పట్టుకుంటాడు. పినాకము పరమశివుడు పట్టుకుంటాడు. నందకము శ్రీ మహావిష్ణువు పట్టుకునేటటువంటి ఖడ్గం. అలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. ఈ ఆయుధం పరమశక్తివంతమై ఉంటుంది. అది ఒక పట్టాన భేదింపబడదు, చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకని దాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు రాక్షసులు. దేవతల దగ్గర ఉన్నటువంటి శస్త్రములను మేము లాగేసుకుంటామని, వాళ్ళ దగ్గర ఉన్న అంత గొప్ప గొప్ప శస్త్రములు పోతాయేమోనని వాళ్ళు పట్టుకెళ్ళి దధీచి మహర్షికి ఇచ్చేశారు. దధీచి మహర్షి దగ్గర రాక్షసులు పుచ్చుకోలేరా? పుచ్చుకోలేరు. ఎందుచేతనా అంటే ఆయన బ్రహ్మ తేజస్సు అటువంటి. అసలు ఆయన కళ్ళు మూసుకుని జపం చేసుకుంటుంటే ఆయన్ని చెనకే ప్రయత్నం కూడా చేయలేరు. దేవతల్ని చెనకగలరేమో, ఆయనని మాత్రం చెనకలేరు. అంటే ఆయన శక్తి అంతటిది. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటాడు విశ్వామిత్రుడు రామాయణంలో. క్షత్రియ బలమే పాటి, బ్రాహ్మణ బలమే గొప్పది. వాళ్ళకున్న మంత్రశక్తి అటువంటిది అంటాడు. కాబట్టి దధీచి అంతటి తేజస్సంపన్నుడు, అంతటి గొప్ప శక్తి కలిగిన వాడయ్యుండి అంతటి ఉదారుడు, అంతటి త్యాగమూర్తి. ఇంత తపశ్శక్తిని ఆయన దేనికి వాడుకున్నాడు? అసలు ఆ కుటుంబమే అటువంటిది. నేను యథార్థంగా చెప్పాలంటే ఒక్క దధీచి కాడు, దధీచి కుటుంబమే అటువంటిది. ఎందుచేత అంటే ఆయన చ్యవన మహర్షి యొక్క కుమారుడు దధీచి మహర్షి. ఆయన ఈ శస్త్రములన్నిటినీ కూడా తన దగ్గర పెట్టుకున్నారు. ఆయనని చెనకలేక రాక్షసులు వాటిని తీసుకునే ప్రయత్నం మానేశారు. దేవతలు ఎంతకాలానికి రాకుండా ఊరుకున్నారు. వాళ్ళు రారు, పట్టుకెళ్ళరు. రాక్షసులు ఆయన దగ్గర నుంచి పట్టుకెళ్ళలేరు. ఆయన చూసి 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 విసిగెత్తి ఆయన ఏం చేశారంటే తనకున్న మంత్రశక్తి చేత వాటిని నీటిలో కలిపేశారు. కలిపేసి లోపలికి వచ్చేసుకున్నారు. అవి ఇక పోతాయేమోనన్న భయం, తన యందు దోషం రాదు. అవి పుచ్చేసుకుంటే అవి లోపలికి వెళ్ళిపోయింది ఆ నీరు. అది లోపలికి వెడితే దానికి ఒక లక్షణం ఉంటుంది, కొంత భాగం విసర్జింపబడాలి కదా మళ్ళీ. అలా విసర్జింపబడితే మరి శస్త్రశక్తి ఏమవుతుంది? అందుకని ఆయన ఏం చేశాడంటే అవి నా ఎముకలను ఆవహించుగాక అని సంకల్పం చేశాడు. ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి దేవతల యొక్క శస్త్రములన్నీ ఆయన ఎముకలలోకి చేరిపోయి ఆయన ఎముకల యందు బలంగా అయిపోయాడు. ఇప్పుడు మరి మళ్ళీ వచ్చి వాళ్ళు అడిగితే ఇచ్చేస్తాను. ఏమిటి ఇచ్చేస్తారు? ఎముకలు ఇచ్చేస్తాను. ఎలా ఇచ్చేస్తాను? శరీరం వదిలిపెట్టేస్తాను. ఎందుకు అలా చేయడం? ఎన్నాళ్ళు ఉండాలి శరీరంతో? ఆయన బ్రహ్మజ్ఞాని అయిపోయాడు, శరీరంతో ఆయనకి సంబంధం లేదు. బ్రహ్మమునందు రమిస్తూ లోక సంరక్షణ కొరకు నా దేహాన్ని పరిత్యజిస్తాను అంటే ఒక మహర్షిగా ఉండడం కాదు, కేవలము బ్రహ్మజ్ఞానమును పొంది తాను తరించడం కాదు, లోకరక్షణ కొరకు తన శరీరాన్నే విచ్చిస్తానన్నటువంటి మహానుభావం. ఎప్పుడొచ్చారు దేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ మేరకి? ఆయన భార్య నిండు గర్భిణిగా ఉంది. నిండు గర్భిణిగా ఉన్న సమయంలో దేవతలందరూ దధీచి మహర్షి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనతో అన్నారు, అంటే మీరు మహాభారతం ఆరణ్య పర్వం చదివినప్పుడు నేను చెప్పినటువంటి క్రమంలో ఉండదు, నేను ఇతర పురాణములలో ఉన్నటువంటి ఘట్టాలని కూడా సమన్వయం చేస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ధర్మరాజు గారికి ఏ కారణం చేత చెప్తున్నాడు రోమశ మహర్షి అన్నది దృష్టిలో పెట్టుకుని నేను వివరణ చేస్తూ వస్తున్నాను. కాబట్టి ఇంద్రాది దేవతలు దధీచి నడిగారు. భువన జనస్తుత నిజగౌరవ మొసగగా అమరపతి పురస్కృతులకు ఇద్దివిజులకెల్ల హితంబుగా భవదస్తి చెయ్యంబులిమ్ము పరమమునీంద్ర. దేవేంద్రుడు, మిగిలినటువంటి దేవతలు అందరూ కూడా వచ్చి ఉన్నాం, మేమందరం అభ్యున్నతిని పొంది రాక్షస సంహారం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని పొందడానికి అనుగుణంగా నీ వద్ద ఉన్నటువంటి ఎముకలు మాకు కావాలి. అంటే దేవతలకి తెలుసు అస్త్ర సంపద అంతా ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయింది, కాబట్టి నీ అస్తులు మాకు ప్రసాదించు, ప్రసాదిస్తే మేము వాటితో ఆయుధాలను చేసుకుంటాం. ఎందుకు అలా అడిగారు? మీరు ప్రాణం వదలండి అన్నమాట వాళ్ళ నోటి వెంట రాకూడదు. వాళ్ళకి ఏవి కావాలో ఇప్పుడు అవి ఆయన అస్తుల ఎందు చేరిపోయాయి, అవి ఇమ్మని అడగాలి. అవే అడిగారు ఆయన, తప్పకుండా నేను ఇప్పుడే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను,
మీరు నా ఆస్తులను బయటికి తీసి మీ మీ శస్త్రములను మళ్ళీ నిర్మాణం చేయించుకోండి అన్నాడు. ఇప్పుడు అవి మరింత శక్తివంతములయ్యాయి. ఎందుకని? పరమ తేజోవంతుడు, బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు మహర్షి, అటువంటి ఉత్తముడైనటువంటి దధీచి మహర్షి యొక్క శరీరములో ప్రధానమైనటువంటి ఎముకల రూపాన్ని పొంది ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ ఆయుధ రూపాన్ని పొందుతాయి. ఇప్పుడు బయటికి వచ్చి మరింత శక్తివంతములవుతాయి. అంటే లోకము యొక్క రక్షణ కొరకు తన శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి దధీచి మహర్షి యొక్క వృత్తాంతాన్ని రోమశ మహర్షి చెప్తున్నారు. ఇది వింటున్నప్పుడు ధర్మరాజు గారి యొక్క హృదయంలో ఏది బాగా ఉంచుకోగలగాలి? లోకం గురించి తమ శరీరములనే విడిచిపెట్టినటువంటి మహాపురుషులు పుట్టినటువంటి గడ్డ ఈ జాతి, ఈ దేశంలో ఇది పరంపరాగతంగా వస్తున్నటువంటి లక్షణం. అందుకే ఎంతంత కష్టాలు పడి నిజంగా వాళ్ళు దేశం కోసం పరిశ్రమించారో ఆలోచన చేస్తే కన్నుల నీళ్లు తిరుగుతాయి. ఇవాళ వాళ్ళ పేర్లు ఎక్కడ వినపడకపోవచ్చు, ఇవాళ వాళ్ళ పేర్లు ఎత్తేవాళ్ళు లేకపోవచ్చు, ఇవాళ వాళ్ళ పేరు ఉచ్చరించేవాళ్ళు లేకపోవచ్చు, కనీసం అటువంటి వాళ్ళ యొక్క జనన తేదీ, వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తేదీని స్మరించే వాళ్ళు కూడా లేకపోవచ్చు. అయినా వాళ్ళు నిస్వార్థంగా శరీరాన్ని దేశం కోసం విడిచిపెట్టేశారు. ఎంతమందో స్వాతంత్ర వీరుల యొక్క చరిత్రలు చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పక్కన పలకరించడానికి మనిషి లేనటువంటి భయంకరమైనటువంటి కారాగారాలకి తీసుకెళ్ళి బంధీకృతుల్ని చేస్తే అటువంటి చోట రోజుకి ఒక్కసారే మలమూత్రములను తీసే ఏర్పాటు చేస్తే ఆ ఒక్కసారి వాళ్ళు వచ్చే ముందే మలమూత్రాలను విసర్జించాలి. అంతకన్నా ముందు విసర్జిస్తే దాని వాసన పీలుస్తూ తానే పడుకోవాలి. అక్కడ మంచినీళ్ళు ముంచుకోవాలి అంటే అంత దూరంలో కొండ ఉండేది, జాగ్రత్తగా ఇలా ముంచి తీసుకుంటేనే గ్లాసు చేతిలోంచి జారిపోయిందా ఇక మంచినీళ్ళు దొరకవు. మరునాడు ఉదయమే వస్తాడు ఒక సేవకుడు, పలకరించడు, తుడిచి వెళ్ళిపోతాడు అంతే. అంత భయంకరమైనటువంటి కారాగారాల్లో తామెక్కడున్నారో వాళ్ళకి తెలియదు, తమ వాళ్ళు ఏమైపోయారో తమకి తెలియదు. పలకరించడానికి మనిషి ఉండడు, కాస్తంత బ్రతకడానికి అని రుచిలేని అన్నం పళ్ళెంలో తెచ్చి లోపలికి తోస్తే అది తిని బతికారు. ఎంతమంది మహానుభావులు తమ జీవితాలు అలా ఒడ్డి పిచ్చివాళ్ళైపోయి తలలు బద్దలు కొట్టుకున్నారో, ఎంతమంది దేశమాత కోసం మేము ప్రాణాలు విడిచిపెడుతున్నామని సంతోషంగా శరీరాలు విడిచిపెట్టేశారో. అరవిందో జీవిత చరిత్ర చదివితే ఇన్ని కష్టాలు పడ్డారా స్వాతంత్ర సంగ్రామానికి అనిపిస్తుంది. ఇవాళ అటువంటి మహాపురుషుల యొక్క చరిత్రలు, అటువంటి మహానుభావుల యొక్క పేర్లు స్మరించడం కూడా మనకు అవకాశం లేదు. మనం అటువంటి వాళ్ళని ఒక్కళ్ళని మనం స్మరిస్తున్నటువంటి పాపాన పోవట్లేదు. అసలు నిజంగా ఈ జాతి స్వేచ్ఛకి, ఈ జాతి యొక్క స్వాతంత్రానికి ఎవరు పోరాటం చేశారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. రెండవ కోణాన్ని నేను ఎందుకు మాట్లాడాలి భారతం చెప్తూ, ఇది ఈ దేశానికి అనుసృతంగా వస్తున్నటువంటి సంపద. ఆ త్యాగం చేయడం అన్నది మహాపురుషులెందరో, అటువంటి వారిలో అగ్రగణ్యుడు దధీచి మహర్షి. రాక్షసుల నుండి లోకాన్ని సంరక్షించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఎటువంటప్పుడు? భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు. ఆమెకి ఒక పిప్పల వృక్షం కింద కుమారుడు జన్మించాడు. ఆమె వంశాన్ని నిలబెట్టాలి. భర్త తనని భార్యగా చేకొని ఆయన తేజస్సు తన యందు నిక్షేపించినందుకు ఆయన వంశం అంతరించిపోకూడదు. అందుకే ఆయనకి కొడుకు పుట్టాడనే వరకు శరీరంతో ఉంది. తనకి ఇలా కొడుకు పుట్టాడు పిప్పల వృక్షం కింద, అంటే రావి చెట్టు కింద. కొడుకు పుట్టగానే ఆమె శరీరాన్ని వదిలిపెట్టేసింది, అగ్నిప్రవేశం చేసి పచ్చి పొరటాలు ఆమె వదిలిపెట్టింది శరీరాన్ని. వదిలిపెడితే అక్కడ ఉన్నటువంటి రావి చెట్లు చూసాయి. చూసి మహానుభావుడు రా, అంతటి త్యాగమూర్తి, త్యాగే నైకే అమృతత్వమానసు అని ఇవాళ్ళకి మనం పరివ్రాజకుల్ని చూస్తే మంత్రం చెప్తాం. అటువంటిది అంతటి మహానుభావుడు, అటువంటి మహాత్యాగమూర్తి దధీచి భార్య, ఆ తల్లి లోపాముద్ర శరీరాన్ని విడిచిపెట్టింది. అందుకని తప్పకుండా ఈ పిల్లవాడిని కాపాడాలని ఆ రావి చెట్లన్నీ కూడా తమ యొక్క దివ్యమైన గాలి విసురుతూ చంద్రుణ్ణి ప్రార్థించే ఈ పిల్లవాడిని బ్రతికించమని. చంద్రుడు సుధాకిరణుడు కనుక అమృతధారల్ని కురిపించాడు.
ఆ అమృతధారలు తాగి బతికాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడే పిప్పలాదు. అందుకే పిప్పల వృక్షం కింద బ్రతికాడు కాబట్టి ఆ పిల్లవానికి పిప్పలాద మహర్షి అని పేరు వచ్చింది. అంతటి మహాత్యాగమూర్తి దధీచి అంటే. అయితే ఈ క్రమాన్ని నేను కొంతవరకు అంతా చెప్పానని కాదు, కొంతవరకు అవసరమైనంత మేర ఇతర పురాణముల నుండి కలపడం జరిగింది. ఆ వైభవం ఏమిటో, ధర్మరాజు గారి మనస్సు ఎంత ఆర్ద్రత పొంది ఉంటుందో. త్యాగం అంటే ఇలా ఉంటుందా, లోక సంరక్షణ కొరకు ఏదైనా విడిచిపెట్టడం అంటే చిన్న పని చేస్తే ఏదో మహాత్యాగం చేశామనుకుంటాం. తమ శరీరాలనే విడిచిపెట్టేసినటువంటి మహాపురుషులు ఉన్నారు. కాబట్టి ఆయన ఆ దధీచి మహర్షి విడిచిపెట్టినటువంటి శరీరములో ఉన్నటువంటి ఎముకలను పైకి తీస్తే వాటిలోంచి ఆయుధములను నిర్మాణం చేశారు. త్వస్తయంత నూరుధారల రమ్యమై అనలకనకరాళమైన వజ్రమునర చేసి దీన నూర్వము దైత్యులను చూయిచ్చదాని నమరపతికి. ఆయన ఎముకలలోంచి తయారు చేశాడు త్వస్త. ఆయన నూరు ధారల చేత అంటే అనేకమైనటువంటి అంచులు కలిగినటువంటిదై రమ్యమై నిప్పురవ్వలని తుణికిసలాడుతూ వాటిని కురిపిస్తూ, నిప్పురవ్వలు కురిపిస్తూ శత్రువుల్ని సంహారం చెయ్యగలిగినటువంటి వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చాడు ఆ దధీచి యొక్క ఎముకల చేత. అలాగే అనుపమ దివ్య శస్త్రధరులైన అమర్చుల కాహవంబులో మొనయక కాలకేయులు సముద్రము చొచ్చి దివంబులెల్లన వనది అడంగియుండి బలవంతులు వెల్వడి రత్రులెల్ల భోజనులకు బాధసేయుచు భృషంబుగ నుండి క్రూరచిత్తులై. ఈ వృత్రాసురుడు సంహరింపబడిన కాలకేయులు అనబడేటటువంటి రాక్షసులు, వాళ్ళది వాళ్ళ తండ్రి మరీచి మహర్షి. అదో విచిత్రం, మహర్షులకు కూడా అటువంటి సంతానం లభించింది. వాళ్ళు శాపగ్రస్తులై కాలకేయులయ్యారు. మరీచి మహర్షి ఊర్ణనాభి వాళ్ళిద్దరి పుత్రులే. ఒకనొక సందర్భంలో ఆ కంసుడు మొదలైనటువంటి వాళ్ళగా కూడా ఆ కంసుని యొక్క కుమారులుగా వచ్చి శరీరాన్ని విడిచిపెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఆ మరీచి మహర్షి యొక్క కుమారులైనటువంటి వాళ్ళు ఈ కాలకేయులు రాక్షసులు. వాళ్ళ తల్లి పేరు కాలక. కాలక అనబడేటటువంటి స్త్రీ ఎందు జన్మించారు వాళ్ళు. అటువంటి కాలకేయులు దేవతలని బాధ పెట్టేటటువంటి వాళ్ళై లోకానికి అంతటికీ ఇబ్బంది కల్పించారు. వాళ్ళు ఎంత ఇబ్బంది కల్పించారంటే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు. ఏం నమ్మారంటే వాళ్ళు అన్నారు, విద్య తపస్సు ధార్మికమైన నడవడి ఈ మూడూ కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ వలన ఈ భువనములు నిలబడుతూ ఉంటాయి. అది కారణం. మహాభారతాన్ని చదువుకున్నప్పుడు అర్థం చేసుకోవలసిన పరమరహస్యం అది. ఈ ప్రపంచం ఇంకా నిలబడుతోంది, భూమి నిలబడుతోంది అంటే ఎవరి కారణంగా నిలబడుతోంది అంటే భూమికి బరువు అయిపోయారు ప్రజలు అంటారు. అమ్మకి ప్రజలు బరువు అయిపోవడం ఏమిటి? అమ్మకి ప్రజలు బరువు ఎవరు? భూదేవికి. భూదేవికి బరువు ఎప్పుడైపోతారంటే పాపం ఎక్కువైపోతే ఆవిడికి బరువు అయిపోతుంది. పాపం అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకకుండా భోగీచ్ఛతో ఈశ్వరుడు చెప్పిన మాటని తిరస్కరించి బ్రతుకుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే భూమికి భారంగా అనిపిస్తుంది. అప్పుడు ఆమె శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది. ఆ మొరపెట్టుకునేటప్పుడు కూడా ఒక గమ్మత్తు ఉంటుంది. ఆమె భూదేవిగా ప్రార్థించదు. భూదేవిగా ప్రార్థన చేసిందనుకోండి వింటాడు, వినకపోతాడు. గోరూపధారిణి అయి ప్రార్థన చేస్తుంది. మీరు ఎక్కడైనా చదవండి పురాణంలో, ఆమె గోరూపధారిణి అయి ప్రార్థించింది అంటారు. గోవు యొక్క రూపాన్ని ధరించి ప్రార్థిస్తుంది. ఎందుకో తెలుసా? గోవు ప్రార్థన చేసింది, మోరలెత్తి అరిచింది అంటే విష్ణువు వెంటనే జోక్యం చేసుకుంటాడు. గోవుకి అపకారం జరిగినా, గోవుకి ఇబ్బంది కలిగినా అక్కడ సస్యశ్యామలంగా ప్రజలందరూ సంతోషంగా ఉండరు. ఎక్కడ గోవు రక్షింపబడుతుందో, ఎక్కడ గోవు పూజింపబడుతుందో అక్కడ సమస్తమైన కోరికలు తీరుతాయి. అక్కడ దేవతల యొక్క అనుగ్రహం అంతా వర్షింపబడుతుంది. అందుకే ఒక్క గోసేవ చాలు 33 కోట్ల మంది దేవతల యొక్క సేవ. కాబట్టి అటువంటి ఆ గోరూపధారిణి భూమి అడుగుతుంది, పాపము పెరుగుట అంటే ఈశ్వరుడు వద్దన్నట్లుగా బ్రతికే వాళ్ళ సంఖ్య పెరుగుట.
కానీ భూమి ఎవరి వలన నిలబడు ఎవరి వలన నిలబడుతూ ఉంటుంది అంటే విద్య కలిగిన వారు. విద్య అంటే లౌకికమైన విద్య వేరు, లౌకికమైనటువంటి విద్య లోకమును నిలబెట్టేటటువంటి విద్య కాదు, అది కుచింభరత్వము అంటారు. గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం క్షయమైపోవాలంటే కొన్ని కొన్ని రకాల విద్యలు వస్తాయి. అదే విద్యను అడ్డుపెట్టి మళ్ళీ భగవంతుడికి దగ్గర అవడానికి కూడా మార్గం ఉంటుంది. చూడండి, కొంత కొంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళ పేరు పక్కన మూడే మూడు అక్షరాలు ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర విశేషాధికారములు సంప్రాప్తమై ఉంటాయి. అటువంటి విశేషాధికారములు ఉన్న కారణం చేత వాళ్ళు విశేషమైన భోగాన్ని కూడా అనుభవిస్తారు. భోగం అంటే వాళ్లకున్నంత అధికారము, వాళ్ళ సంతకానికి ఉన్నంత విలువ ఇక జిల్లాలో ఎవరికీ ఉండదు. అంత పెద్ద అధికారాన్ని పొంది ఉంటారు. అదే అధికారాన్ని నాకు పరమేశ్వరుడిచ్చిన అధికారం అని ప్రసాద బుద్ధితో వినియోగించి భగవంతుడికి దగ్గరైపోయిన వాళ్ళు ఉంటారు. ఈ అధికారం నాది అనే అహంకారంతో ఈశ్వరుడికి దూరమై పాపం మూట కట్టుకునే వాళ్ళు ఉంటారు. అందుకే అది రెండంచులా ప్రమాదం ఉన్న కత్తి. అన్ని వేళలా తరించడానికి యోగ్యము అని చెప్పడానికి అవకాశం ఏమి ఉండదు. కానీ అసలు నిజమైన విద్య ఒకటి ఉంటుంది. అందుకే శారద శృంగేరిలో మీరు శారదని చూడండి, పుస్తకాలు కుడి చేత్తో పట్టుకోదు, ఆవిడ ఎడం చేత్తో పట్టుకుంటుంది. ఎప్పుడైనా మీరు ఒక దేవతామూర్తి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన కుడి చేతి వైపు ఏమున్నాయి, ఎడం చేతి వైపు ఏమున్నాయి చూడాలి. ఆయన కుడి చేతితో ఏది పట్టుకున్నాడో అది అన్నిటికన్నా గొప్పది. ఎడం చేతిలో పట్టుకున్న వాటికన్నా కుడి చేతిలో పట్టుకున్నవి గొప్ప అని గుర్తు. శారద సారద, శారద అంటే సారాన్ని కటాక్షిస్తుంది. అటువంటి శారద పుస్తకాలు ఎడం చేత్తో పట్టుకుని అమృత పాత్రని ఎడం చేత్తో పట్టుకుంటుంది. కుడి చేతిలో పుస్తకాలు కుడి చేతిలో అక్షమాల పట్టుకుని అమ్మవారు పై చేతిలో అభయహస్తం పట్టుకుంటుంది, లేదా కింది చేతిలో అభయహస్తం పట్టుకుని పై చేతిలో జపమాల పట్టుకుంటుంది. దాని అర్థం ఏమిటి? పుస్తకాలు చదవడం వల్ల వచ్చినటువంటి విద్య ఏది ఉన్నదో, పుస్తకాలు చదువుకోవడం వల్ల వచ్చినటువంటి ఒక విద్య, దాని వలన వచ్చిన అధికారము ఏమున్నదో అది చాలా గొప్పది కాదు. దేనికన్నా ఇటువైపు ఉన్న అక్షమాల కన్నా గొప్పది కాదు. అక్షమాలకు అర్థమేమిటి? తిరుగుతుంది అంటే ఏది చదువుకోవాలో అది చదువుకుని దాని వలన వచ్చినటువంటి సారమును లోపల తిప్పుతున్నవాడని గుర్తు. ఏది ఏది? అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరాలన్నీ కూడా సమస్త వాంగ్మయమును ప్రతిపాదిస్తాయి. ఈ అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షరముల యొక్క స్వరూపిణి అయిన పరదేవతా తత్వాన్ని ఉపాసన చేసిన వాడు ఎవరున్నాడో వాడు విద్ అంటే తెలుసుకొనవలసిన దానిని తెలుసుకున్నవాడు. అందుకని విద్యలోంచి వేదం వచ్చింది. ఆ భక్తి తత్పరుడై ఆ భక్తితో కూడినటువంటి వాంగ్మయాన్ని చదివి ప్రపంచాన్ని ఈశ్వరోచ్ఛిష్టంగా ఈశ్వర ప్రసాదంగా చూసిన వాడు ఎవరున్నాడో వాడు పరమేశ్వరుణ్ణి జగత్తుని చూస్తూ లోపల తిప్పుతుంటాడు. ఇదంతా ఈశ్వర నిర్మాణమని చూస్తూ ఉంటాడు. భగవత్ ప్రసాదంగా జగత్తుని చూస్తాడు. అలా చూస్తున్నవాడికి అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి వాంగ్మయము పరదేవత యొక్క ప్రసాదము. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియే శాంకరీ కాశ్మీర్ అని అన్నపూర్ణాష్టకం చేస్తూ శంకరాచార్యుల వారు ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియే శాంకరీ, ఆ నుండి క్షా వరకు ఉన్నటువంటి అక్షర సమాన్నాయ స్వరూపిణి అని పిలుస్తారు అమ్మవారిని. కాబట్టి అటువంటి విద్య పొందిన వారు ఎవరున్నారో వారి వలన కేవలం తెలిసిండి అది అనుష్ఠానానికి పనికిరాకపోతే ఉపయోగం లేదు. హిరణ్యకశిపుడు చెప్పినంత వేదాంతం లోకంలో ఎవరూ చెప్పలేరు. భగవద్విరోధి అని మనం అనుకుంటాం, కానీ భగవంతుడు ఉన్నాడు అని తెలుసున్నవాడు హిరణ్యకశిపుడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడయ్యి అని చెప్పాడు తల్లి దగ్గరికి వెళ్ళి. అమ్మా ఒకడు ఉన్నాడమ్మా, వాడు సృష్టిస్తాడు, వాడు నిలబెడతాడు, వాడు సంహరిస్తాడు, వాడమ్మా గొప్పవాడు అన్నాడు. మరి తెలుసా తెలీదా? తెలుసు. మరి తెలిసి గౌరవించగలిగాడా? ఎవరు ఉన్నాడు ఉన్నాడన్నాడో వాణ్ణి నేను సంహరిస్తానని బయలుదేరాడు. ఏమిటి ఉపయోగం దానివల్ల? కాబట్టి ఉన్నాడు ఉన్నాడని తెలుసున్న వాణ్ణి భక్తితో ఉపాసన చేసినవాడు ధన్యుడు, వాడు తపస్సు.
ఆ తపస్సు అనేక విధాలుగా ఉంటుంది. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి కేవలం జపమాల తిప్పడమే తపస్సు అని మీరు అనుకోండి. శృణ్వన్ తపః, పరమభక్తి తత్పరులై వినేటటువంటి వాళ్ళు. నాకు అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఉత్తరాలు వస్తుంటాయి. నేను ఆ ఉత్తరాలు చూసి వీళ్ళ స్థాయి నాకు లేదు అని సిగ్గుపడుతూ ఉంటాను. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వ్రాస్తూ ఉంటారు, మేము ఇలా ఇలా ఉండేవాళ్ళము, మేము మీ అన్న మాట ఎందుకనాలి, అదో అహంకారం అవుతుంది. నా మాటల వల్ల కాదు, వాళ్ళకి అందులో భగవంతుడు ఏదో ఇచ్చాడు. నా మాటల వలన మారిన వాళ్ళైతే వాళ్ళకన్నా ఎక్కువ నేను మారి ఉండాలి చెప్పినందుకు అసలు కదూ. కాబట్టి విన్నాము, ఇప్పుడు మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం ఇలా ఉంటున్నాం అలా ఉంటున్నాం అని వాళ్ళు ఉత్తరాలు రాస్తే నేను ఆశ్చర్యపోతుంటాను ఆ ఉత్తరాలు చదివి. కాబట్టి తపస్సు అంటే శృణ్వన్ తపః, పరమభక్తి శ్రద్ధలతో వినేవాడు ఎవరో ఉంటాడు, వాడి కోసం చెప్పిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అంతేకాని ఇవాళ ఏం పని లేదు కాబట్టి భారతం వినడానికి ఎడదామన్న వాళ్ళ కోసం భారతం చెప్పించేవాడు కాదు పరమేశ్వరుడు. భారతం వినాలి వినాలని కుతూహల పడుతున్నవాడు ఎవరో ఉంటాడు, వాడు ఉన్నాడు ఈ సభలో అన్న విషయం నాకు కూడా తెలియకపోవచ్చు. కానీ పరమేశ్వరుడు నన్ను ఎందుకు శాసనం చేశాడంటే, ఒరే నువ్వు భారతం చెప్పరా అని ఎందుకు చెప్పిస్తున్నాడంటే, ఎవరో ఉన్నారు అర్హులు, వారికి అందడానికి భారతం చెప్పిస్తాడు. ఆయనెవరో నాకు కూడా తెలియక్కర్లేదు. ఆయనెవరో, ఆయన ఏ అభ్యున్నతిని పొందాలో ఆ లోపల ఉన్నవాడికి ఒక్కడికే తెలుసు. అది గొప్ప రహస్యం. ఆ వింటున్న ఆయన ఉన్నాడే, ఆయన గొప్ప తపస్సుగా వింటుంటాడు. ఆయన ఎంతో తపస్సుగా విని ఎంతో సంతోషాన్ని పొందుతూ దీన్నే స్మరిస్తూ ప్రతిరోజు పులకాంకిత గాత్రుడు అవుతూ ఉంటాడు. అదిగో అలా ఉన్నవాడున్నాడే, వాడు తపస్సు చేస్తున్నవాడు, అలా చదువుతున్నవాడు ఉన్నాడు, అలా చెప్తున్నవాడు ఉన్నాడు, అలా వింటున్నవాడు ఉన్నాడు ఎక్కడో సభల్లో. కాబట్టి అటువంటి తపశ్శక్తి సంపన్నులు ఉన్నారే వారి వలన. తర్వాత ధార్మికమైనటువంటి నడవడి కలిగినటువంటి వారు. నేను మీతో నిన్న అన్నానే, ధర్మము ఉత్తరక్షణ ప్రయోజనాన్ని కల్పించినట్లు కనపడకపోవచ్చు. ఇప్పుడు నేను ధర్మంగా ఉన్నాను కదండి, నాకు వెంటనే ఎందుకంటే ఫలితం రాలేదని అనిపించవచ్చు. కానీ ధర్మము శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది తప్ప ధర్మము తాత్కాలిక ప్రయోజనాన్ని ఇచ్చేది కాదు. ధర్మం ఎటువంటిది అంటే, ధర్మము కన్న తల్లి వంటిది. కన్న తల్లి ఎప్పుడూ రక్షణే, ఆమెకి రక్షణ తప్ప వేరొకటి చేత కాదు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే బిడ్డల విషయంలో రక్షిస్తున్నాం అనుకుని పొరపాటు కూడా చేయొచ్చు, కానీ తల్లి దగ్గర అలా ఉండదు. ఆమె ఎప్పుడూ రక్షణ ఒక్కటే చేస్తుంది. ధర్మము శాశ్వత రక్షణనిస్తుంది. ఇప్పుడు కష్టపడ్డట్టు కనిపించవచ్చు, కానీ ఇక అసలు కష్టపడవలసిన అవసరం లేని స్థితికి ధర్మం ఎత్తుతుంది. అందుకే ఏలినాటి శని వస్తే బెంగపెట్టుకోవద్దని చెప్పారు. ఏలినాటి శని ఇచ్చేటటువంటి మహద్భాగ్యం ఏమిటో తెలుసా? గొప్ప ఓర్పులు ఇస్తాడు. భగవంతుడి పాదములు పట్టుకున్నవాడికి శనీశ్చరుడు మహానుభావుడై, శనీశ్వరుడు కాడు, ఈశ్వరత్వం లేదు గ్రహానికి, శనీశ్చరుడు, శనైహి శనైహి చరహ, మెల్లగా మెల్లగా నడుస్తాడు ఆయన, ఎక్కువ కాలం ఉంటాడు. అందుకే ఆయన గొప్ప ఓర్పునిస్తాడు, కష్టాల్ని తట్టుకోగలిగినటువంటి అనుభవాన్ని ఇస్తాడు ఆయన. అందుకే అలా ఎవరు ధర్మమునందు ఊంచుకుని నిలబడ్డారో అటువంటి వాళ్ళ వల్ల ఈ భువనములు నిలబడుతున్నాయి. కాబట్టి ఈ భువనములు నాశనం అయిపోవాలంటే వాళ్ళని చంపేస్తే చాలు. కాబట్టి వాళ్ళని వెతకండ్రా, ఎక్కడున్నారో అన్నారు. ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళు మాకేం అక్కర్లేదని వెళ్ళి అరణ్యాల్లో కూర్చుంటారు. తమ రక్షణ కూడా వాళ్ళు తమ చూసుకోరు. అది విష్ణువు యొక్క తత్వంలో ఉన్న గొప్పతనం. విష్ణు తత్వము యొక్క గొప్పతనం ఏంటంటే, వాడు రాక్షసుడని విష్ణువుకి తెలియక కాదు. అలా తెలియకపోతే ఆయన విష్ణువే కాడు. ఆయనకి తెలుసు వాడు రాక్షసుడు, వాడు తప్పు చేస్తున్నాడని తెలుసు. కానీ ఆయన చంపడం, ఆయన చంపడం అంటే ఏంటంటే, ఆయన ఏం కత్తెట్టుకు రావక్కర్లేదు, ఆయన లోపల నుంచి బయటికి వెళ్ళిపోతే చాలు, వాడు పడిపోతారు. కానీ ఆయన చంపడం. అందుకే ధూర్తులైన వాళ్ళు ఎన్ని ప్రసంగాలైనా చేయగలుగుతున్నారు భగవంతుడికి వ్యతిరేకంగా. కానీ అలా చంపడాయన, ఆయన బాగా ఓర్చుతాడు. ఓర్చి కొంతమంది జోలికి వెళ్ళే వరకు ఆయనే చెప్పాడు భాగవతంలో, ప్రహ్లాదోపాఖ్యానంలో ఆయన చెప్పాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు,
పరమ భాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళిననాడు వాళ్ళు సంహరింపబడేటట్టుగా ఆయన వెంటనే విష్ణువు యొక్క జోక్యం జరిగేటట్టుగా వస్తుంది పరిస్థితి ఆయన జోక్యం చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు ఉండరు అందుకే పెడబుద్ధి బాగా పెరిగిపోయిందని గుర్తు ఏమిటంటే పరమ భాగవతోత్తములైన వారి జోలికి ఎడతారు ఆఖరణ అదే వినాశకాలమునందు పుట్టే విపరీత బుద్ధి ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ పరమ భాగవతోత్తములైన వారి జోలికి మాత్రం ఎన్నడూ వెళ్ళకూడదు అది పరమ సాహసం కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడదామన్నారు బయలుదేరారు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి 197 మందిని చంపేశారు వేదం చదువుకుంటున్నారు హోమం చేసుకుంటున్నారు ధార్మికమైన నడవడి ఉన్నవాళ్ళు 197 మందిని చంపారు శవనుని ఆశ్రమంలోకి వెళ్ళి 100 మందిని చంపేశారు భరద్వాజుడి ఆశ్రమంలోకి వెళ్ళి 20 మందిని చంపేశారు ఇలా ఎందరో జ్ఞానులను ఎందరో తపశ్శాలులను వాళ్ళు ప్రతిరోజు కూడా సంహారం చేస్తున్నారు చూసి దేవతలు వైకుంఠానికి వెళ్ళారు ఇది మీరు ఎప్పుడైనా ఈ క్రమాన్ని చూడడం కాదు ఈ క్రమం ఎక్కడైనా అన్వయం ఎప్పుడైనా ఇదే అన్వయం వీళ్ళ ఆటలు ఎంతకాలం సాగుతాయంటే విష్ణు జోక్యం జరిగే వరకు విష్ణు జోక్యం ఎప్పుడు జరుగుతుంది పరమ భాగవతోత్తముడు ఎవరి జోలుకో వెళ్ళి చెనకుతారు అక్కడ ఆయన జోక్యం చేసుకుంటాడు ఇప్పుడు దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి అన్నారు ఈశ్వర మీరు ఈ ప్రపంచాన్నంతటినీ సృజించారు మీరే సృష్టించారు సృష్టించినప్పుడు మీరు జరాయుజములను స్వేదజములను ఉద్భుజములను ప్రాణులను 4 రకములుగా సృష్టించారు ఇందులో మీరు ఏ రకంగా ప్రాణిని పుట్టిస్తారు అన్నది మీ యొక్క నిర్ణయం ప్రకారంగా జరుగుతోంది అది అలాగే పుడుతుంది తప్ప ఇంకొకలా ప్రాణి పుట్టడానికి వీల్లేదు జ్వరాయుజములు అని ఉన్నాయనుకోండి అవన్నీ కూడా మావితో పుట్టాలి అంటే పైన మాంసపు తొడుగుతో పుట్టాలి అలాగే పుట్టాలని నిర్ణయం అయితే అది అలా కాకుండా ఇంకోలా పుట్టదు అప్పుడు సృష్టికి విరుద్ధం అది ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక ఆవుకి దూడ పుడుతుంది పుట్టినప్పుడు మావితో పుడుతుంది ఒళ్ళంతా మాంసం దానికి పొర అంటుకుని ఉంటుంది నిత్తురు ఉండి పుడుతుంది ఆవే నాలుకతో నాకి శుద్ధి చేసేస్తుంది జరాయుజములై ప్రాణులు పుట్టాలి అని పరమేశ్వరుడు నిర్ణయం చేసిన ప్రాణులన్నీ అలాగే పుడతాయి తప్ప ఇంకొకలా పుట్టడం కుదరదు ఆయన దేశానికి సార్వభౌముడండి ఆయనకి కొడుకు పుట్టినా అలాగే పుట్టాలా అండి అంతే అంతే అది ఈశ్వర శాసనం అలాగే పుట్టాలి మావితోనే పుట్టాలి ఇంకొకలా పుట్టడం కుదరదు అలా పుట్టేట్టు చేసిన వాడెవరు నేను ఇంతటి మహానుభావుణ్ణి కదండి నా కొడుకు ఇంకోలా పుట్టాలండి అందరిలా పుట్టడానికి వీల్లేదంటే అలా పుట్టడం కుదరదయా అన్నారు అంతే ఎందుకని అంటే విష్ణు శాసనం అది ఆయన యొక్క లెక్క అలా పుట్టేట్టు చేసి రక్షించేవాడివి నువ్వే అండజమునందు పెట్టి పుట్టించి రక్షించేవాడివి నువ్వే అది విచిత్రం ఆయన ఏం చేశాడంటే కొన్ని కొన్ని ప్రాణులను అండజముగా మీరు వృద్ధి చేయండి అని శాసించాడు ఎందుకని వాటి యొక్క శరీర నిర్మాణాన్ని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు ఓ చిన్న పక్షి అదొక పక్షిని ఎలాగా ప్రసవిస్తుంది అందుకని ఆయన ఏం చేశాడంటే చిన్న గుడ్డు పెట్టించాడు గుడ్డు లోపల సొన ఆ సొన పిండాకృతిని పొందుతుంది దేనివలన పరమ ఆశ్చర్యం పిండము మాంసపు తొడుగులో ఉండి అమ్మ కడుపులో ఉండి పెరుగుతుంది జరాయుజం గుడ్డు పెంకు లోపల ద్రవ రూపంలో ఉండి పిండ రూపాన్ని పొందుతుంది ఎలా అమ్మ కడుపు వేడి తగిలే అక్కడ అమ్మ కడుపు వేడి తగిలే ఇక్కడ అమ్మ కడుపు వేడి తగిలే ఎలా ఎవరు నేర్పారు పక్షికి ఎప్పుడు అలా 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 ఎగిరిపోయే పక్షి కూర్చుంటే ఒకలాగే కూర్చోగలిగిన పక్షి వచ్చి రెండు కాళ్ళు గుడ్డుకి అటు ఇటు పెట్టి గట్టిగా కూర్చుంటే గుడ్డు యొక్క పెంకు పగిలిపోతుందని అందులో ద్రవం ఉందని సొన పిల్లగా మారుతుందని మారి గుడ్డు పెంకు పగలగొట్టుకుని పైకొస్తుందని అది మొట్టమొదట్లో ఆహారం సంపాదించదని తాను తెచ్చి దాని నోట్లో పెట్టాలని ఎవరు నేర్పారు ఆ పిట్టకి అది గుడ్డు పగిలిపోకుండా కడుపు మాత్రమే తగిలేట్టు కూర్చుంటుంది ఏదో కర్తవ్యంగా కాదు
దానికి ఆ తల్లి ప్రేమ ఉంది, ఆ సంతోషం ఉంది ఆ కూర్చోడంలో. ఆ గుడ్డు పెంకు దాని కడుపుకి తగిలినప్పుడు దాని వేడి పెంకుకి తగిలి పెంకు యొక్క వేడి సొనకి తగిలి సొన పిండాకృతిని పొందుతుంటే కడుపులో బిడ్డ పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే తంతుంటే తల్లి పొంగిపోయినట్టుగా ఆ పెంకు లోపల ఉన్నటువంటి ద్రవం పిండాకృతిని పొందుతుంటే పక్షి మైమరచి కళ్ళు మూసుకుంటుంది. పక్షి గుడ్డుని పొదగడం బొమ్మ గీయగలరేమో, గుడ్డుని పొదుగుతున్నప్పుడు పక్షి పొందుతున్న ఆనందాన్ని బొమ్మ గీయగలరా? గీయలేరు. అది ఒక్క విష్ణువు యొక్క శాసనం, ఆయనకే తెలుసు. అది ఆయన చిద్విలాసం అంటే. ఈశ్వర మీరు పెట్టిన ప్రజ్ఞ లేకపోతే దానికి ఎలా తెలుసు? ఏదైనా కనపడితే ముక్కుతో కొడుతుంది, తన గుడ్డుని మాత్రం కొట్టదు. అంత ఉద్దికగా పొదుగుతుంది, అంత జాగ్రత్తగా అక్కడ పడేసిన దూది ఇక్కడ పడేసిన బట్ట ముక్క తీసుకొచ్చి గుడ్లో వేసి అందులో ఏ పుల్ల ముక్క గుచ్చుకోకుండా గుడ్డును పెట్టి పొదుగుతూ ఆ పెద్దదైనటువంటి గుడ్డుని బద్దల కొట్టుకుని చిన్న పిల్ల పైకొచ్చి రెక్కలు రానిది నోరొక్కటి విప్పితే ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చి ఆ ముక్కుతోటి దాని నోట్లో గుచ్చుకోకుండా ఎర్రగా మాంసంతో చిన్న నాలుకతో అది ఇలా విప్పితే విప్పి మూసే లోపల తన నోట్లో ఉన్న ఆహారపు కణికని దాని నోట్లో పెట్టి అది మింగే లోపల మళ్ళీ వెళ్ళి ఇంకొకటి తెచ్చి ఇంకో పిల్లకి పెట్టుకుంటుంది. పెట్టిన పిల్లకే పెట్టడం కాదు, ఏ పిల్లకి పెట్టిందో దాన్ని వదిలి రెండో పిల్లకి పెట్టుకుంటుంది, మూడో పిల్లకి పెట్టుకుంటుంది. పక్షికి ఆకలి ఎక్కువ, తను తింటూ పిల్లలకి పెట్టుకుంటూ పిల్లల్ని పోషించి పిల్లలకి రెక్కలు వచ్చి ఎగిరిపోతే వెళ్ళిపోయారని బెంగ పెట్టుకోకుండా తన జీవనం తాను చేసుకుంటుంది. ఈశ్వర ఎక్కడ నుంచి పెట్టారు ఇదంతా? ఏమి అద్భుతం అసలు ఈ సృష్టి! ఈ జ్ఞానం మేము వెళ్ళి పక్షులకి బోధ చేశామా? మనం ఏమైనా ట్రైనింగ్ క్లాస్ పెట్టామా? ఎలా వస్తోంది ప్రతి పక్షికి? మహానుభావుడు బసవపురాణంలో పాల్కునికి సోమనాథుడు అంటాడు, ఎక్కడ ఒక మొగ్గ లోప మొగ్గ విచ్చుకుంటే పువ్వు, మనం విప్పితే పసరిక కంపు. అదే మల్లె మొగ్గ తనంత తాను విచ్చుకుంటే సువాసన. ఆమె కన్య, ఏమీ తెలియనిది పసిపిల్లవాడికి. అక్క మల విసర్జన చేస్తే వాడి రెండు కాళ్ళు పైకెత్తి పట్టుకుని వాడి అవయవాన్ని తుడుస్తుంటే అబ్బా అక్క అలా ఎలా తుడుస్తావే అన్న చెల్లి తనకి పిల్లలు పుడితే ఏమే మరి నన్ను ఆ రోజుల్లో అనేదానికి అంటే ఏదో అన్నాను కానీ వీడు నా బంగారు తండ్రి అంటుంది. మరి ఒక కన్యలో మాతృప్రేమ ఎలా దాగింది అంటే ఆయన అన్నాడు మొగ్గలో పువ్వు దాగి ఉన్నట్టు సువాసన దాగి ఉన్నట్టు అన్నాడు. కన్యలోనే తల్లి దాగి ఉంది అని ఈశ్వర శాసనం అయినప్పుడు పరిగణిస్తుంది. కాబట్టి ఈశ్వర జరాయుజములను అండజములను స్వేదజములను సృజించారు మీరు, అదో అద్భుతం. అసలు పురుష ప్రాణి లేదు, స్త్రీ ప్రాణి లేదు, రెండిటి మధ్య సమాగమం లేదు. చెమట పడితే చెమటలోంచి పుట్టిందంతే, పేలు పేలు చెమటలోంచి పుట్టేస్తాయి చచ్చిపోతాయి. స్వేదజాన్ని చెమటలోంచి పుట్టిన ప్రాణి ఎక్కడ పుట్టిందో అక్కడే ఆహారం తిని పెరిగి పెద్దదైపోతుంది అంతే. అక్కడే వెతుక్కుని ఆ తల లోపలే, తాను ఏ తలలో పుట్టిందో ఆ తల లోపలే ఆ చర్మం అడుగున రక్తం ప్రవహిస్తోందని ఆ రక్తం రుచిగా ఉంటుందని రుచి మరిగి ఇంత చిన్న పేలు కొరికి మరీ నెత్తుర్ని లాగేసి పెరిగి పెద్దదై దట్టంగా ఉన్నటువంటి అరణ్యంలో సింహం చిరతపులి పరిగెత్తినట్టు ఆ వెంట్రుకల మధ్యలో పరిగెత్తుకుంటూ అది వెళ్ళిపోయి బతికేస్తూ ఉంటుంది. ఆఖరికి దువ్వెన్నకో దొరికి చచ్చిపోతుంది, తర్వాత విషయం. కాబట్టి స్వేదజములను సృష్టించి అసలు ఏమద్భుతమే ఆ పేను, అది ఇంతదా, దానికో ఇంత బుర్ర, బుర్రలో మెదడా, మెదడికి తెలుసా నా బుర్రలో నెత్తురుందని, అది తాగిందా, ఇన్ని వెంట్రుకల మధ్యలో పరిగెడుతోందా, అది నేను దువ్వెన్న కనిపెట్టాను కాబట్టి కానీ ఆ కనిపెట్టినా అది రెండు పళ్ళ మధ్యలో దూరి తప్పుకుంటూ ఉంటుందా మళ్ళీ? అప్పుడు మళ్ళీ అమ్మ మొట్టికాయ కొట్టి కూర్చోబెట్టి ఇలా 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 వెతికి తీయాలా? అమ్మ పిల్లని చూసి కోతి పిల్ల నేర్చుకున్నాయా? ఏమో ఆశ్చర్యం పరమేశ్వర, అసలు ఏమిటి నిర్మాణం? ఓ భగవన్, ఇటువంటి సృష్టికర్త మీరు, ఇటువంటి వ్యూహం మీది. కాబట్టి స్వేదజములను సృష్టించారు, ఉద్భుజములు, అంతకన్నా అద్భుతం. ఎక్కడో ఒక గింజ వచ్చి భూమిలో పడిపోయింది, పడినట్టు మాకు తెలియదు. దాని మీద నీళ్లు పడితే భూమిని చీల్చుకుని మెల్లిగా భూమిలోంచి వివరము పైకొచ్చి అందులోంచి ఒక అంకురం ఇలా వచ్చి రెండు బద్దలు వచ్చి అది విచ్చుకుని చిగురుటాకు పుట్టి మెల్లిగా పెరిగి పెద్దదవడమా? అసలు ఎవరు పెట్టిన రూపకల్పన ఇదంతా? ఏమిటి అద్భుతం ఈశ్వర, ఎన్ని ప్రాణులు ఇలా
జరాయుజములుగా అండజములుగా స్వేదజములుగా ఉద్భుజములుగా ప్రాణులను సృజించి పెంచి పెద్ద చేసి లయం చేస్తున్నారా? ఓ హే భగవన్, నీరు చేసినటువంటి ఈ సృష్టిని, ఈ సృష్టిలోని సారాన్ని తెలుసుకోవడానికి సత్వగుణావలంబకులై వేదాన్ని చదువుకుని ఎవరికీ అపకారం చేయకుండా పరమ భాగవతోత్తములై పవిత్ర జీవనాన్ని గడుపుతున్నటువంటి సాధుపురుషుల జోలికొచ్చి కాలకేయాది రాక్షసులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, ఎందరినో సంహారం చేస్తున్నారు. దీనికి ఇక మార్గం లేదా? ఎందుకని వాళ్ళు మేము చంపుదామంటే సముద్రం అడుగుకి వెళ్ళిపోతున్నారు. రాత్రి చీకటి పడిపోయిన తర్వాత సముద్రం అడుగు నుంచి పైకి వస్తున్నారు. పైకి వచ్చి అందరినీ చంపేస్తున్నారు, తెల్లవారేటప్పటికి అడుగుకి వెళ్ళిపోతున్నారు. సముద్రం అడుగునున్న వాళ్ళు మాకు ఎలా కనిపిస్తారు? కనిపించరు. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి మీరే చెప్పాలని అడిగారు విష్ణువుని. ఆయన అన్నారు వెంటనే, కాలకల్పులు ఉగ్రతేజుల కాలకేయుల భూరి రత్నాలయస్తుల వీర్యవంతుల అర్ణవంబ సమస్త సత్వాళి తోపక వట్టివన్ విషయంబు బగున్ వధియింపగా పోల తొండు విధంబునన్ పరిపూర్ణ వార్ధి జలోన్నతిన్. వాళ్ళు కాలకల్పుల ఉగ్రతేజుల కాలకేయుల భూరి రత్నాలయస్థుల వీర్యవంతుల అర్ణవంబు సమస్త సత్వాళి తోపక వట్టివన్ విషయంబగున్ వధియింపగా పోల తొండు విధంబునన్ పరిపూర్ణ వార్ధి జలోన్నతిన్. వాళ్ళు యముడితో సమానమైనటువంటి ఉగ్రతేజస్సు ఉన్న వాళ్ళ కాలకేయులు. వాళ్ళంత తేలిగ్గా సంహరింపబడరు. వాళ్ళు ఎదురుగుండా కనపడితేనే కొట్టగలరు మీరు. వాళ్ళు కనపడరు, సముద్రం అడుగునున్నారు. సముద్రం అడుగున ఉన్నటువంటి వాళ్ళు మీకు కనపడాలి అంటే సముద్రంలో ఉన్న నీటిని తాగేయాలి. ఎవరన్నా నీటిని అంతటినీ తీసేయాలి. నీటిని తీసేస్తే ఎక్కడ పోసేస్తారు? పోసేస్తే సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి నగరాలన్నీ నశించిపోతాయి. కాబట్టి సముద్రం నీళ్ళని పైకి పోయకూడదు. కాబట్టి సముద్రంలో ఉన్న నీటిని అంతటినీ తాగేవాడు దొరకాలి. ఆ నీళ్ళన్నీ గుటుక్కును గుచ్చేసుకునేవాడు ఉంటే, పైగా మీరు తోడడం మొదలు పెడితే వీళ్ళు తోడుతున్నారని తెలుసుకుని వాళ్ళు పారిపోతారు. కాబట్టి తోడడం మీరు వెంటనే ఒక రాత్రిలో అయిపోతుందా, ఒక పగల్లో అయిపోతుందా? సముద్రంలో నీళ్ళు అవదు. కాబట్టి అక్కడికి వెళ్ళి సముద్రంలో ఉన్న నీళ్ళనన్నిటినీ కూడా చటుక్కున ఓ గ్లాసులో ఉన్న నీళ్ళు గడగడా తాగినట్టు తాగేసేవాడు ఉండాలి. అంతటి మహాసమర్థుడు ఈ భూమండలమునందెవరో తెలుసా? ఒక్క అగస్త్య మహర్షే. కాబట్టి వరుణజలంబుల మిత్రావరుణ తనూజుండు వీర్యవంతుండై చెచ్చర ద్రవనోపు ఇందర నరుగుడు ప్రార్థింపుడం మహత్మునగస్త్యున్. అది విష్ణువు యొక్క మాట అంటే అలా ఉంటుంది. వరుణజలంబుల మిత్రావరుణ తనూజుండు, వరుణజలంబుల సముద్రంలో ఉండేటటువంటి జలరాశినంతటినీ త్రాగగలిగిన వాడు ఎవరంటే మిత్రావరుణులకు జన్మించిన వాడు తాగగలడు. అంటే తండ్రి గారి రూపాన్నే కాబట్టి, కొడుకు కాబట్టి పొందేస్తాడు. మిత్రావరుణులు అంటే సూర్యుడు వరుణుడు వాళ్ళిద్దరి యొక్క బిడ్డ అగస్త్యుడు. అదేమిటంటే వాళ్ళిద్దరు పురుషులు కదా, అంటే అదో చమత్కారం. వశిష్ఠ మహానుభావుడైనటువంటి వశిష్ఠుడు అగస్త్యుడు కుంభసంభవులు. వాళ్ళిద్దరు ఎలా పుట్టారు అంటే, ఒకనొక సమయం నేను మీతో మనవి చేసి ఆ ఊర్వశి శ్రీ మహావిష్ణువు యొక్క ఊరువులు తొడల్లోంచి పైకొచ్చింది అని. ఒక రోజున సూర్యభగవానుడు వెళ్ళిపోతున్నాడు. ఆ సూర్యభగవానుడు ఊర్వశిని చూశాడు. ఆమె అందచందాలు చూసి ఆయన వీర్యము స్ఖలనమైంది, ఆమె పొందుకోరి. అలాగే వరుణుడు చూశాడు, ఆయన యొక్క వీర్యము స్ఖలనమైంది, ఆమె పొందుకోరి. వెంటనే ఊర్వశి ఏం చేసిందంటే, సూర్యుని యొక్క వీర్యాన్ని వరుణుడి యొక్క వీర్యాన్ని తీసుకెళ్ళి ఒకే కుంభమునందు పోసింది, ఒక జల పాత్ర ఎందు పోసింది. పోస్తే అందులోంచి ఇద్దరు పిల్లలు పైకొచ్చారు. వాళ్లే కుంభసంభవులు అంటారు, అగస్త్య మహర్షి వశిష్ఠుడు. నాకు తెలుసు ఇలాంటివి మీరు విన్నప్పుడు అదేమిటండి, సూర్యనారాయణమూర్తి అంటే అంత ఉపాసన చేస్తాం, అంత నమస్కారం పెడతాం, వరుణుడు పశ్చిమ దిక్కుకు అధిపతి, వాళ్ళు కూడా అంత అన్యాయమైన ప్రవర్తనలో ఉంటారా అని మీకు అనుమానం వస్తుంది. నేను ఎన్నో పర్యాయాలు మీతో మనవి చేశాను. మహాపురుష జననము జరగాలి అని నిర్ణయాన్ని పరదేవత చేస్తుంది ఒకప్పుడు. ఆ తల్లి ఈ జగత్ సృష్టి స్థితి లయములను చెయ్యగలిగినది. ఆ పరదేవత ఆలోచన చేస్తుంది, ఒక మహాపురుషుడు జన్మించాలి, వాడి వలన లోకానికి భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. అటువంటి మహాపురుషుడు పుట్టాలి అంటే ఇంకొక మహాపురుషుడి తేజస్సులోంచే పుట్టాలి. ఒక పనికి మాలిన వాడి తేజస్సులోంచి ఒక పనికొచ్చేవాడు రావడం కష్టం.
ఒక మహాపురుషుని యొక్క తేజస్సులోంచి వేరొక మహాపురుషుడు ఉద్భవిస్తాడు. కాబట్టి ఆమె కామ ప్రచోదనం చేస్తుంది, కావాలని కామ ప్రచోదనం చేస్తుంది. అందుకే అమ్మవారు మన్మధుడు వశుడై ఉంటాడు అమ్మవారికి. ఆమె అనుమతి లేకుండా బాణం వేయలేడు. సూర్యుడి మీదకి వరుణుడి మీదకి మన్మధ బాణాలు పడితే కదండి వీర్యస్ఖలనం. ఎందుకు వేయిస్తుందంటే మహాపురుష జననము కొరకు చేయిస్తుంది. ఆ వీర్యము వారి ధర్మపత్నుల ఎందే ఎందుకు వాళ్ళు విడిచిపెట్టారు అంటే వాళ్ళు కూడా ఆ తేజస్సుని పట్టలేరు. కాబట్టి ఇప్పుడు ఆ తేజస్సు భూమి మీద పడిపోతే ఊర్వశి విష్ణువు యొక్క ఊరువుల నుండి వచ్చినది కనుక ఆమె గ్రహించింది మహాపురుష జననము కొరకు జరిగింది, దానికి నేను నిమిత్తమయ్యాను. కాబట్టి ఆవిడ తీసుకెళ్లి కుంభంలో పెట్టింది. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకే వాళ్ళ జననమునకు సామాన్య జననంలా ఉండదు. ఒక్క పరమేశ్వరుడు జరాయుజములుగా అండజములుగా స్వేరజములుగా ఉద్భుజములుగా సృజించగలిగిన వాడు, ఆయన సంకల్పం అయితే కుంభంలోంచి ఎందుకు సృష్టించలేడు. కాబట్టి ఇప్పుడు కుంభ సంభవులై అందులోంచి బయటకు వచ్చారు అగస్త్యుడు వశిష్ఠుడు. అందుకే వాళ్ళిద్దరూ కూడా అమిత తేజోవంతులు. వాళ్ళిద్దరి యొక్క స్పర్శ లేకుండా ఏ పురాణం ఉండదు, ఏ వంశం ఉండదు. అంతటి మహాపురుషులయ్యారు రామచంద్రమూర్తి అంతటి వాడికి గురుస్థానంలో ఉన్నారు వశిష్ఠ మహర్షి. కాబట్టి అందుకని అంటున్నారు విశ్వామి ఆ మహానుభావుడు విష్ణువు, వరుణ జలంబుల మిత్రావరుణ తనూజుండు వీర్యవంతుండై చెచ్చర త్రవనోపు ఇందరు అరుగుడు ప్రార్థింపుడు అమ్మహత్మున్ అగస్త్యున్. మీరందరూ వెళ్ళండి అగస్త్యుడి దగ్గరికి, ఆయన్ని ప్రార్థించండి. అందుకే ఆయన చాలా చిత్రమైన రీతిలో పరదేవతానుగ్రహంగా సృజింపబడ్డాడు. ఆయన తాగగలడు సముద్ర జలాన్ని. ఇప్పుడు రోమశ మహర్షి ధర్మరాజుని ఈ విషయం చెప్తూ ఒక మాట అన్నారు. ఆ దేవతలందరూ కూడా అగస్త్య మహర్షి దగ్గరికి బయలుదేరుతూ మనసులో అనుకున్నారట, అవునులే ఆయన సముద్ర జలాల్ని తాగలేకపోవడం ఏమిటి, వింధ్యపర్వతాన్నంతటి దాన్ని అణిచినవాడు కదా అనుకున్నారట. అనుకున్నారయ్యా వాళ్ళు ఎడుతూ అగస్త్యుణ్ణి సముద్ర జలాలన్నీ తాగమని అడగడానికి బయలుదేరుతూ, అవునులే అంతశక్తి సంపన్నుడే వింధ్యపర్వతాన్ని అణిచినవాడు కదా అనుకున్నారు అన్నాడు రోమశ మహర్షి ధర్మరాజు గారితో తీర్థయాత్ర చేయిస్తూ. మీరు మళ్ళీ వెనక్కి వస్తుండాలి ఒక్కొక్కసారి. అంటే ధర్మరాజు గారు అన్నాడు, ఆగండి 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 ఆగండి, వింధ్యపర్వతాన్ని కూడా అణిచాడా అగస్త్యుడు ఒకసారి, ఏదో ఆ కథ కూడా నాకు చెప్పండి అన్నాడు. అంటే మళ్ళీ ఇప్పుడు సముద్రం దగ్గరికి ఎడుతున్న వాళ్ళ దగ్గర నుంచి అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని అణిచిన వేపకి కథ తిరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే రోమశ మహర్షి అన్నారు, ఒకనకొకప్పుడు వింధ్యపర్వతానికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందో తెలుసా, నిమ్మి ఇరుండు మేరుధరణీధరనాథు ప్రదక్షిణంబుగా ద్రిమ్మరు చున్న చూచి పటు దీధితికింగర మల్గి వింధ్యశైలం మనియన్ దినేంద్ర అచల ప్రభునన్ను ప్రదక్షిణంబు నిచ్చమ్మున చేయకేల మతి తప్పితివి మీరు ఒకల్వ నీటికిన్. ఆ వింధ్యపర్వతం అంది, ఏమయ్యా భూమి మీద ఉండేటటువంటి పర్వతాలన్నిటిలోకి నేను గొప్పదాన్ని కదా, నువ్వు నాకు ప్రదక్షిణంగా తిరగకుండా మేరు పర్వతానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటావు, అలా తిరిగితే దాని గొప్పతనం ఎక్కువైంది కదా, ఏమి భూప్రపంచంలో ఉన్న పర్వతాలలో గొప్పదాన్నైనటువంటి నా శిఖరాల చుట్టూ నువ్వు ప్రదక్షిణం చేయకూడదా, ఎందుకు చెయ్యవు అని అడిగింది. ఎవరికి ప్రదక్షిణం చేశామో వారు గొప్పవారని గుర్తు కదూ, దేవాలయానికి ప్రదక్షిణం చేస్తాం ఎందుకని, ఆయన పరమేశ్వరుడని గుర్తు. గురువుగారు కనబడితే ప్రదక్షిణంగా పెడతారు ఎందుకని, గురువుగారు పూజనీయుడని గుర్తు. తల్లిదండ్రులు కనబడితే ప్రదక్షిణంగా పెడతారు ఎందుకని, తల్లిదండ్రులు గొప్పవారని గుర్తు. ఎవరికి ప్రదక్షిణంగా మనం పెడుతున్నామో వారికి వీరు, వీరికి వారు గొప్పవారని అర్థమవుతుంది. సూర్యనారాయణుడే మేరు పర్వతానికి ప్రదక్షిణంగా పెడుతున్నాడంటే, మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సూర్యుడు ఒక్కడే కాదు, నవగ్రహాలు మేరు పర్వతానికే ప్రదక్షిణం చేస్తాయి. ఇందులో చిత్రం ఏమిటంటే అన్ని గ్రహాలు సవ్య ప్రదక్షిణం చేస్తాయి, ఒక్క రాహుకేతువులు మాత్రం అపసవ్య ప్రదక్షిణం చేస్తాయి. అందుకే ఏదైనా క్షేత్రంలోకి సవ్యంగా వెళ్లకుండా అపసవ్యంగా వెడితే అది రాహుకేతువులకు ప్రీతిపాత్రమైన క్షేత్రం, అక్కడికి వెడితే రాహుకేతువులు శాంతి పొందుతారని గుర్తు. అందుకే మీరు ఏ క్షేత్రంలోకి వెళ్ళండి సవ్యంగా వెడతారు. అంటే సవ్యంగా అంటే ఎడంచేతి పక్క నుంచి తిరిగి లోపలికి వెడతాం, ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు మాత్రం అపసవ్యంగా పెడతాం. అలా ఎందుకు పెడతారంటే అక్కడ రాహుకేతు పూజలు ఉన్నాయి, ఆ క్షేత్రంలో రాహుకేతువులు ప్రీతి పొందుతారు. కాబట్టి అంతటి పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రం కనుక
అదిగో అక్కడ రాహుకేతువులు అప్రదక్షిణంగా తిరుగుతారు, మేరుకి మనం కూడా అప్రదక్షిణంగా తిరిగి దేవాలయంలోకి వెళ్తాం. కానీ మీరు సత్యనారాయణ వ్రత కథని వినండి. సత్యనారాయణ వ్రత కథలో మంటపంలోకి నవగ్రహాల్ని పిలుస్తారు. నవగ్రహాల్ని పిలిచినప్పుడు చదివేటటువంటి శ్లోకాలు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. సూర్యుడి దగ్గర నుంచి పిలుస్తారు, పిలుస్తున్నప్పుడు చెప్తారు మేరువుకి ప్రదక్షిణంగా వస్తున్నాడు, అదుగో ఎర్రటి బట్టలు కట్టుకుని ఎర్రటి మాలలు వేసుకుని బలానా రథ గజ పతాక రథ పతాకములతోటి దానితో పాటుగా ఆయన మిగిలినటువంటి దేవతలతోటి కలిసినటువంటి వాడై భార్యా బిడ్డలతో వస్తున్నాడంటే ఆ వచ్చినటువంటి వాడిని కూర్చోమనడానికి భార్య పోక చెప్పు చెక్క అక్షత డబ్బు ఇస్తే ఆవాహయామి స్థాపయామి పూజయామి అని అక్కడ పెడితే వచ్చి ఆ మంటపంలోకి వాళ్ళు దిగుతారు. ఆ విమానం దిగి కూర్చుంటుంది. అందుకే మంటపాన్ని అలా వేసి పిలుస్తారు. ఒక్క రాహుకేతువుల్ని పిలిచినప్పుడు మాత్రం అప్రదక్షిణంగా వస్తున్నారు మేరు పర్వతానికి అని పిలుస్తారు. కాబట్టి సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి తిరుగుతూ ఉంటాడు. వింజుడికి అందుకు కోపం వచ్చింది, నా చుట్టూ ఎందుకు తిరగవు నువ్వు అన్నాడు. అంటే సూర్యుడు అన్నాడు, అనవరతము విధియోగంబునయే ద్రిమ్మరుదు అమరభూధరము ప్రియంబున ఆత్మీచ్ఛయనర్పగా చనదపుడు అలిగి వింధ్యశైలంబంతన్. ఏమయ్యా, నేను మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్నటువంటి మాట వాస్తవమే, కానీ నేను అలా ఎందుకు తిరుగుతూ ఉంటానో తెలుసా? అనవరతము విధియోగంబునయే ద్రిమ్మరుదు, బ్రహ్మగారి యొక్క ఆదేశం అది. సృష్టి ప్రారంభంలో సూర్యుడు ఇలా తిరగాలి అని ఆయన నిర్ణయం చేశాడు. ఆయన ఎలా నిర్ణయం చేశాడో నేను అలాగే తిరగాలి, అందుకని నేను అలాగే తిరుగుతాను. నీ మీద తక్కువని కాదు, ఆయన మీద ఎక్కువని కాదు, బ్రహ్మగారు ఎలా చెప్పారో అలా తిరగాలి. నదులకి మార్గాలుంటాయి, అవి బ్రహ్మగారు నిర్ణయం చేశాడు ఇలా వెళ్ళాలని. నది ఆ మార్గంలోనే వెళుతుంది బ్రహ్మగారిని గౌరవించి. కాబట్టి నేను ఆ మార్గంలో వెళ్ళాలి తప్ప ఇంకో మార్గంలో నేను వెళ్ళకూడదు, కాబట్టి అలా వెళుతూ ఉంటానయ్యా నేను, అందుకని నీకు ప్రదక్షిణం చేస్తూ వెళ్ళడం నాకు కుదరదు అన్నారు. అంటే వింధ్య పర్వతానికి కోపం వచ్చింది, నాకు ప్రదక్షిణం చేయవా అనేది తిన్నగా పెరిగిపోయి ఆకాశాన్ని స్పృశిస్తూ నిలబడిపోయింది. ఇక సూర్యచంద్రుల యొక్క గమనానికి అడ్డొచ్చింది. అడ్డొస్తే ఇక సూర్యచంద్రుల యొక్క గతులు లేవు. గతులు లేకపోతే రేయింబవళ్ళు ఋతువులు ఇవేమీ ఏర్పడడం మానేసాయి. లోకంలో చీకటి పగలు ఈ రెండిటి ఎందు అవ్యవస్థ ఏర్పడింది. అప్పుడు అందరూ సృష్టి క్రమానికి విఘాతం వచ్చింది. బ్రహ్మగారు చేసిన సృష్టి గతి తప్పిపోయింది. ఎక్కడ ఎవరు పగలు చెప్పాలో రాత్రి చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి అంకురించింది. అందుకని దేవతలందరూ కలిసి మళ్ళీ వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థించారు ఎలాగా అని. ఆయన అన్నాడు, అగస్త్యుణ్ణి ప్రార్థించండి, ఆయన దీనికి పరిష్కారం చేస్తాడని. గబగబా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళారు, అయ్యా మీరే దీనికి పరిష్కారం చేయాలి, మీరేమీ బెంగ పెట్టుకోకండి, నేను పరిష్కారం చేస్తాను అన్నారు. అంటే దేవతలు ఆయన దగ్గరికి వెళ్ళి, భువన వ్యవహారంబునకు వ్యవధానం బయ్య వింజవర్ధనమున అద్దివసకర రజనికర గతులు అవిహితమగునట్లు చేయు అమరమునీంద్ర, సూర్యచంద్రుల యొక్క గతులు మళ్ళీ ప్రకాశించేటట్టుగా చెయ్యవలసింది, లోకాల యొక్క వ్యవస్థని నిలబెట్టు అని ప్రార్థించారు. ప్రార్థిస్తే అగస్త్య మహర్షి దక్షిణ దిక్కుకి లోపాముద్రతో కలిసి యాత్రకి వెడుతున్నవాడిలా వెళ్ళాడు. అగస్త్యుణ్ణి చూడగానే వింధ్య పర్వతానికి కూడా భయమే. మహానుభావుడు వస్తున్నాడు, కొంచెం పొట్టిగా ఉంటారు అగస్త్య మహర్షి, ఆయన ఇంత ఎక్కి ఎక్కడ దిగుతారు, తప్పు కదా, నేను తలెత్తి ఆయన ముందు నిలబడకూడదని గబగబా తన శిఖరములను ఉంచి నమస్కరించి ఆయన చాలా సంతోషించి, చనియత దక్షిణ దిశకే నొనర నే నొనరగా తెరువిమ్ము నాకు ఉర్వీధర నీ వనవడునట్టుల చేయుదునని పెరుగుట యుడిగి వింధ్యమతి వినయముతో. ఆయన పట్ల వినయంతో ఆ పర్వతం ఊంగి ఆయన ముందు వినయాన్ని ప్రకటన చేస్తే అగస్త్య మహర్షి అన్నారు, నేను దక్షిణ దిక్కుకి వెళ్ళి మళ్ళీ వస్తాను, మళ్ళీ నువ్వు పెరిగిపోకు, నేను వచ్చేస్తాను, అలా ఉండు అన్నారు. ఎన్నాళ్ళలో వస్తారు ఈలోగా అలా ఉంటే వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాలి, ఇవి అగస్త్యుడితో మాట్లాడలేదుగా, పెద్దల దగ్గర వినయం అంటే వాళ్ళు చెప్పిన మాట విన్నాం కాబట్టి. అలాగే ఉంగి ఉండిపోయాడు వింజుడు. దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయిన అగస్త్యుడు తిరిగి రాలేదు, దక్షిణ దిక్కును ఉండిపోయాడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రం అంత అద్భుతమై మహానుభావుడు ఆ భగీరథుడు గంగానదిని ఎలా తీసుకొచ్చాడో అలా దేవలోకంలో బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో సువర్ణముఖరీ నదిని తీసుకొచ్చాడు.
తీసుకొచ్చి శ్రీకాళహస్తి పక్క నుంచి ప్రవహింపచేశాడు అగస్త్య మహర్షి. అంతటి మహానుభావుడు, ద్రవిడ వ్యాకరణాన్నంతటిని ఆయనే నిర్ణయం చేశాడంటారు. ద్రవిడ దేశం అంతటా కూడా కావేరీ నది ప్రవహించడానికి కారణం ఆయనే. అందుకే అగస్త్య మహర్షి అంటే తమిళ దేశంలో ఒక ప్రత్యేకమైన గౌరవం వాళ్ళందరికీ. మేము తాగుతున్న నీళ్లు ఆయనే తెచ్చాడు. మనకి గౌతముడు గోదావరి ఇచ్చాడని ఎక్కడా గౌతముడికి విగ్రహం పెట్టకపోయినా, ఏం పూజ చేయకపోయినా కృతజ్ఞులమై గోదావరి నీళ్లు తాగేసినా తమిళ దేశం వాళ్ళు అలా చేయరు. వాళ్ళు అగస్త్యుణ్ణి పరమ గౌరవిస్తారు, కావేరీ నదిని తీసుకొచ్చిన వాడు అని. కాబట్టి ఆయన అలా లోకానికి మళ్ళీ సూర్యచంద్రుల యొక్క గతులను కల్పించినటువంటి వాడు, అంతటి మహానుభావుడయ్యా. కాబట్టి సముద్రాన్ని ఎందుకు పానం చేయలేడు, తాగుతాడు అని దేవతలు అనుకుంటూ వెళ్ళారయ్యా ధర్మరాజా అని రోమస మహర్షి చెప్తే, ఇప్పుడు చెప్పండి సముద్రపానం ఎలా చేశాడు అన్నాడు. ఇప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి ఆయనతో మొరబెట్టుకున్నారు అగస్త్యుడితో. అమరులు కాలకేయకృతమైన జగద్భయమెల్ల చెప్పి ఉత్తమమునినాథ తత్ప్రతివిధానము చేసి జగంబు కావ చిత్తము కలదేని విభ్రమమద భ్రతరంగా మహార్ణవంబు పానము తగజేసి చేయుము ఘనంబుగ మాకు మన ప్రమోదమున్. నువ్వు లోకములనన్నిటినీ రక్షించాలి అని అనుకుంటే కాలకేయాదులు సముద్రపు అడుగున దాక్కున్నారు కనుక వాళ్ళు మాకు కనపడితే కాని సంహరించలేం గనక భయంకరమైనటువంటి తరంగములతో ఉన్న ఆ సముద్రాన్నంతటి నీరు పానము చెయ్యవలసింది అని అగస్త్య మహర్షిని అడిగారు. వెంటనే అగస్త్య మహర్షి అందరూ చూచుచుండక మహబ్ధిజలంబుల త్రావే విష్టపానందకరుండు అగస్త్యుడు అఘనాశుడు అట్లు పయోధి రిక్తమైనంది మీ కూర్మ కర్కటక నక్ర భుజంగ చెయంబుతో భయం బందుచు కాలకేయులు బయల్పడితో చిరి దాని లోపలం. ఆయన రెండైతే సముద్రాన్ని తాగేస్తానని గబగబా సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఎవరు వస్తారులే అనుకున్నారు వాళ్ళు, లోపల ఉన్నారు అసలు ఊహిస్తారు సముద్రాన్ని తాగేవాడు వాడు వస్తాడని. ఆయన చటుక్కన వెళ్ళి ఆచమనం చేశాడంటారు. ఆయన చేయలేదు, ఎందుకంటే ఆచమించాలి అంటే మూడు మాటలు గుచ్చుకోవాలి. సముద్రం అంతా కలిపి అగస్త్య మహర్షి యొక్క ఇలా పుక్కిట పడితే ఒక్క మాటే సరిపోయింది, లోపలికి గుచ్చేసుకున్నాడు. ఆయన మంత్రశక్తి అటువంటిది. నర్మదా నది వరదలనన్నిటినీ తన కమండలంలోకి పట్టారు శంకరాచార్యుల వారు. ఎలా పడతారు, అదే వెనక్కి తీసుకొచ్చే పద్ధతి ఉంటుంది. ముందుకు ఎలా విస్తరిస్తారో విస్తరించిన దాన్ని వెనక్కి కూడా తీస్తారు. మనకి చూడండి బీటింగ్ రిట్రీట్ అంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. రిపబ్లిక్ డే నాడు ప్రొసెషన్ వెళ్తుంది, మర్నాడు బీటింగ్ రిట్రీట్ వెనక్కి వెళ్తుంది. అలా ముందుకు విస్తరించినటువంటిది ఈశ్వర శాసనం, దాన్ని వెనక్కి తేగలగడం యోగబలం. తంతు అంటారు ముందుకెడుతుంది, దూదిని పట్టుకుని ఇలా 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 సాగదీస్తారు. మా చిన్నతనంలో ఒత్తులు చేయడానికి కచ్చికి ఇలా ముట్టుకుంటూ ఆవు పాలలో తడుపుకుంటూ ఇలా 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 ఆవు పత్తి పట్టుకుని ఇలా లాగుతుండేవారు ఆవు పాలలో చేపెడుతూ. అది పెద్ద పొడుగ్గా వస్తున్నప్పుడు దాన్ని పేటలు వేసి తుంపి ఒత్తులు చేసి దీపం పెట్టుకోవడానికి సిద్ధం చేసేవారు. అలా తంతు అంటారు, ఆ దూదిలోంచి తంతువుగా తీగ పెడుతుంది. ఇప్పుడు తీగని మళ్ళీ తీసుకెళ్ళి దూదిగా చేయగలవా, చెయ్యగలరు, యోగశక్తి ఉంది. అలా వరదలు రావడం ఈశ్వర శాసనం, వరదలన్నింటినీ ఒక్క కమండలంలోకి పట్టేయగలగడం యోగశక్తి. అది ఆ శక్తి ఉన్నవాడు చేస్తాడు, నీకు లేదు కాబట్టి అలా ఎలా చేస్తారని అడగకూడదు. మీరు ఎలాగొస్తారండి గుండెని అడగకూడదు, డాక్టర్ గారికి వచ్చు కాబట్టి కోస్తాడండి. కాబట్టి నువ్వు కొన్ని కొన్ని చూడలేదు కాబట్టి నీ బతుకులో వాడెవడో అలా చేయడని చెప్పడానికి నువ్వు సరిపో, నువ్వు చూడలేకపోయావు నీ దరిద్రం అంతే, దురదృష్టం. తప్ప మీరు చూడలేదు కాబట్టి వాడెవడో చేయలేడండి అనడం మాత్రం చాలా సాహసం, ఆ మాట అనకూడదు. రాష్ట్రపతి నిన్ను కూడా నువ్వు చూసావా, రాష్ట్రపతిని గౌరవిస్తున్నావా లేదా, పేపర్లో చదువుకుని పేపర్లో చదువుకుని రాష్ట్రపతిని గౌరవిస్తున్నావే, ఎన్నిక చూడకపోయినా. ఒక మహాపురుషుడు అలా చేస్తాడని పుస్తకంలో ఉంటే చదివి నమ్మకడానికి నీకేమిటి అభ్యంతరం, మరి అక్కడ నీకు నమ్మకం ఉందా ఇక్కడ నమ్మకం లేదా, అంటే ఓ చోట నమ్మకం ఉండి ఓ చోట నమ్మకం లేనివాడు వీధులెక్కి ప్రసంగం చేసేవాడివే, ఎలా నీ గురించి నేను విశ్వాసంలోకి తీసుకోవడం. కాబట్టి అది ధూర్తతనం, అలా మాట్లాడకూడదు, తప్పది. కాబట్టి సముద్రాన్నంతటినీ కూడా ఆయన ఒక్కసారి పానం చేసేసాడు. పానం చేసేస్తే సముద్రం లోపల ఉండేటటువంటి ప్రాణులన్నీ కూడా చేపల దగ్గర నుంచి ఎండ్రకాయల దగ్గర నుంచి మొసళ్ళ దగ్గర నుంచి పావుల దగ్గర నుంచి అన్నీ ఒక్కసారి కనబడ్డాయి.
మొత్తం నీళ్లు తాగేశాడు కదా, కనబడినప్పుడు కాలకేయులు అనుకున్నారు రాత్రి కదా మనం వెళ్ళాలని పడుకున్నారు. నీరు తీసేయగానే వాళ్ళు కనబడ్డారు. కనబడగానే దేవతలందరూ ఆయుధాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు కదా, అదిగోరా అన్నారు, వేసేశారు ఆయుధాలు. వెయ్యగానే కాలకేయాది రాక్షసులందరూ చనిపోయారు, కొందరు ఓడిపోయారు, కొందరు పారిపోయారు, కొందరు పాతాళ లోకంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడేమైందంటే అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ అగస్త్య మహర్షి పుచ్చేసుకుని చూస్తున్నారు. కాసేపు యుద్ధమైంది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ పారిపోయి చచ్చిపోయారు, ఆ గొడవ అంతా తీరిపోయింది అమ్మాయి అనుకుని, ఇంత పెద్ద బురద ఇది ఇలా ఉండకూడదు, మళ్ళీ సముద్రం ఉండాలి కదా అని చెప్పి అగస్త్య మహర్షిని అన్నారు, అయ్యా మీరు వదిలిపెట్టేసేయండి, తాగిన నీళ్లు మళ్ళీ వదిలిపెట్టేస్తే సముద్రాలు నిండిపోతాయి అన్నారు. ఆయన అన్నాడు, మున్న జీర్ణం బయ్య మున్నీటి నీరు నా కడుపున, నేనింకా బడయనేర జలరాశి నిండంగ జలముండు నాగుడు అమరులు మునులును కమలగర్భుగానంగజని దేవా మీనాకరంబేమి తెరగున నిండు మా కెరుగ చెప్పుమా అని నా విన్నపంబు చేసిన పెద్ద పొద్దు చింతించి వారలకు విరించి ఎనియే వనది పెద్ద కాలమున భగీరథుడను వాడు ఇంచుగాని వసుధ నురులు పూని పూని దీని నింపగానోపరణవుడు అమరవరులు మునులు అరిగి గరినా. వీళ్ళందరూ కూడా అగస్త్యుడు వంక తిరిగి అన్నారు, అయ్యా మీరు పుచ్చుకున్న నీళ్లు వదిలేస్తే సముద్రం నిండిపోతుంది మనం వెళ్ళిపోదాం అన్నారు. ఆయన అన్నాడు, మీరు నన్ను పుచ్చుకోమని చెప్పారు కానీ మళ్ళీ వదిలిపెట్టాలని నాకు చెప్పలేదు, అవి జీర్ణమైపోయాయి నాలో లేవు, ఇప్పుడు నేనెక్కడి నుంచి తేనా నీళ్ళు అన్నాడు. అమ్మ బాబోయ్ ఇది ఎక్కడికి కూడా సముద్రం లేదంటున్నాడు, జీర్ణమైపోయింది అంటున్నాడని అందరూ కలిసి వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మేము మాట్లాడడంలో పొరపాటు వచ్చింది, ఇన్ని తాగమన్నా మళ్ళీ వదలాలని చెప్పలేదు, మేము తీరా రాక్షస సంహారం చేసి వదలమంటే ఆయన అన్నారు జీర్ణమైపోయాయి అన్నారు. ఆయన అడగడానికి మేము సరిపోం, మాదే కదా తప్పు, కాబట్టి ఇప్పుడు మళ్ళీ సముద్రాలు ఎలా నిండుతాయి అన్నారు. అంటే బ్రహ్మగారు కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి చిరునవ్వు నవ్వి అన్నాడు, దాన్ని నింపేవాడెవడు లేడులేరా ఇప్పుడు, ఇంకా భగీరథుడని ఒక ఆయన వస్తాడు, ఆయన వల్ల మళ్ళీ సముద్రాలన్నీ నిండుతాయి నీళ్లతో, కాబట్టి మీరు పోండి మీ పనులు మీరు చేసుకోండి అన్నాడు. కాబట్టి పెద్ద బురద కయ్యలు ఉండిపోయాయి, చాలా కాలం నీళ్లు ఉండిపోయాయి కదా మరి, అందుకని సముద్రానికి బదులుగా పెద్ద పెద్ద బురదతో కూడిన కయ్యలు ఏర్పడు.